हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल अंदर एला नैन पेपर मश्रूम पेपर ड्राई तो वाट सिंपल होटल स्टाइल चूदा अंटे वालू इंग्रीडियंट्स वाड़ता मन तक इंग्रीडियंट्स तो टेस्ट इंट्लोने चूदा मश्रूम्स तीसको इला हाफ की कट पेटेक फ्रेश मश्रूम्स तरवा दींट रेंडु टेबल स्पून मैदा पिंडी वेस्तुन्नानु तर्वात कॉर्न फ्लोर कूडा रेंडु टेबल स्पून तीसुकुंटुन्नानु एक्कुवद्दु लाइट गा उंडालंटे इप्पुडु रुचिकि सरिपड़ा पेपर वेसुकोंडि कारं मीकु एंत कावालंटे अंत वेसुकोंडि तर्वात कोंचेम साल्ट कूडा वेसुकुंटुन्नानु साल्ट वेसिन तर्वात दीन्नि ओकसारि बागा पोडिगा कलपंडि पोडिगा कलिपिन तर्वात वाटर ओकेसारि पोयेद्दु कोंचेम अला अला चल्लुकुंटू मिक्स चेसुकोंडि ఎక్కువ జారుడుగా అయిపోకూడదు సో చల్లుకుంటూ దానికి ఆ పిండి పట్టేలాగా ఫ్రై కలపండి అంతే సరిపోతుంది చూడండి ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు షాలో ఫ్రై చేసుకుంటున్నాను డీప్ ఫ్రై కావాలంటే చేసుకోవచ్చు బట్ డీప్ ఫ్రై చేస్తే అంత హెల్తీకి మంచిది కాదా నేను చేయట్లేదు సో ఇప్పుడు షాలో ఫ్రై ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఈ మష్రూమ్స్ నన్ని వేసేసేయండి మష్రూమ్ ఎక్కువసేపు ఉడికినా సరే బంకలాగా జిగురులాగా తయారవుతుంది గట్టిగా అయిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో తొందరగా ఫ్రై అయిపోతుందన్నమాట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఎక్కువ ఫ్లేమ్ కూడా పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా కాల్చుకోండి క్రిస్పీగా అయినా అవుతుందన్నమాట మీడియం ఫ్లేమ్ పెడితే క్రిస్పీగా వస్తుంది ఇలాగా ఇప్పుడు చూడండి ఇలాగా తయారవుతుంది క్రిస్పీగా ఇప్పుడు ఇలా క్రిస్పీ అయిన వాటిని మనం తీసి పక్కన పెట్టేసుకుందాము చాలా ఈజీ డీప్ ఫ్రై అయినా సరే తొందరగా అయిపోతుంది చూడండి మష్రూమ్స్ రెడీ అయిపోయాయి వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వీటిని తీసి పెట్టుకున్నాం కదా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం అదే పాన్లో కొంచెం ఆయిల్ 2 టేబుల్ స్పూన్ల అంతే ఎక్కువొద్దు కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసేసుకోవాలి ఇన్ని ఒక నిమిషం ఫ్రై చేసి తర్వాత పచ్చిమిర్చి ఒకటే తీసుకున్నాను తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఒక కొంచెం క్యాప్సికం ముక్కలు కూడా వేసుకుంటున్నాను కొంచెం salt వేస్తున్నాను ఆల్్రెడీ మనం మష్రూమ్స్ లో salt వేసుకున్నాం కదా ఇక్కడ దీనికి తరిపడ కొంచెం ఆనియన్ ఫ్రై అవడానికి అంతే కొంచెం వేసేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని దీన్ని ఫ్రై చేయండి ఎక్కువ అంటే బాగా ఉడికిపోవాల్సిన అవసరం లేదు హాఫ్ బాయిల్ అయినా సరిపోతుందన్నమాట ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ బాయిల్ అయిపోయింది కదా ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు మష్రూమ్స్ వేసేసుకుందాము మష్రూమ్ వేసినప్పుడు మీరు కొంచెం ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో తక్కువ ఫ్లేమ్ ఉంటే మెత్తగా మెత్త అయిపోతాయి క్రిస్పీగా ఉన్నాయి సో ఇక్కడ కూడా పెప్పర్ వేస్తున్నాం పైన మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ పెప్పర్ వేస్తే బాగుంటుంది టేస్ట్ పెప్పర్ అంటేనే కారం కారంగా ఉంటుంది కదా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో టమాటా సాస్ లాస్ట్లో వేసుకోండి కొంచెం దింపేసుకునే ముందుగా వేసుకోండి అంతే దింపేసుకునేటప్పుడు వేసేసుకొని మిక్స్ చేసుకొని దింపేసుకోవడం అంతే అన్నమాట ఎక్కువసేపు పెట్టదు ఇక్కడ నేను సోయా సాస్ వాడలేదు ఫ్రెండ్స్ పెప్పర్ ఫ్రైస్కి ఇలాంటి మెయిన్ సోయా సాస్ వాడతారు నేను వాడలేదు అది దట్ ఈస్ నాట్ అంత ఇంపార్టెంట్ కాదు మనం ఇలాగైనా చేసుకోవచ్చు ఇంట్లో లాస్ట్లో కొరియాండర్ వేస్తున్నాను అదే కొత్తిమీర వేసేస్తున్నాను ఇప్పుడు మన పెప్పర్ డ్రై అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు హోటల్ స్టైలు ఎప్పుడు బయటికి వెళ్ళి తింటూ ఉంటాము బట్ ఇంట్లో ఇలా చేసుకొని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా టేస్టీగా కూడా చేసేసుకోవచ్చు అన్నమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్